ఇస్తోంది. నిన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఓ పక్క, మరోపక్క చీడపురుగుల నివారణతో గట్టెక్కిన రైతన్నకు మరో గంటం ఎదురైంది. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నయా పైసా అందలేదు. మరో 24 గంటలలోపు డబ్బులు చెల్లించకుంటే ఆందోళన బాట తప్పదని రైతన్నలు తేల్చి చెప్పారు. కొల్చారం మండల రైతుల అవస్థలపై స్పెషల్ స్టోరీ. కొల్చారం మండల వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి 15 రోజులు గడుస్తున్నా నేటికి రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ధాన్యం తూకం వేసిన 48 గంటలలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న సర్కార్ మాటలు నీటిమూటలయ్యాయి. మండలంలో మొత్తం 9 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేవలం ఒక చిన్నగనపూర్ గ్రామంలోనే రైతులకు 1.50 కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. మండల వ్యాప్తంగా రైతులకు ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిన్నగనపూర్లో రైతులు సంగమేశ్వర్ మల్లేశం మాట్లాడుతూ, ధాన్యం తూకం వేసి 15 రోజులు గడుస్తున్నా నేటికీ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ విషయంపై చిన్నగనపూర్ సొసైటీ చైర్మన్ రంగారెడ్డిని వివరణ కోరగా, రైతులకు 1.50 కోట్ల రూపాయలు బకాయి ఉన్న విషయం వాస్తవమేనని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చాలా పెద్ద మొత్తంలో ఆవేశం చేయడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ ఒక్క లాని కూడా పైసలు రాలేదు. ఇంకా మేము ఆవేశం చేసిన వాళ్ళు డబ్బులు అడుగుతారు. పెట్టుబడి బయట నుంచి తెచ్చి మనం పెట్టుబడి చేసిన వల్ల వీళ్ళు 72 గంటల్లో పైసలు అని అంటారు. అదే చెప్పడానికి మాత్రమే సాధ్యమవుతుంది, కానీ అమల్లోకి రాసేసరికి శూన్యం ఉంది. దీన్ని వెంటనే సరిగా తీసుకొని మాకు రైతులకు తొందరగా అమౌంట్ రిలీజ్ చేస్తే జర హెల్ప్ చేస్తున్నట్టు కోరుతున్నాం. స్టార్ట్ అయ్యి నలభై లారీల దాకా డబ్బులు కూడా రైతులు చాలా మంది మనం అడుగుతారు. అడుగుతారు మేమైతే ట్రక్ సీట్లు కానీ ఇన్ టైంలా లోడ్ చేసుకుంటూ పంపిస్తున్నాము. ట్రక్ సీట్లు కూడా కొట్టడం జరిగింది. మేము కూడా అక్కడ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడిగితే రెండు మూడు రోజులు అనుకుంటా కాలయాపన చేస్తున్నారని డబ్బులు పడటం లేదు. మాకు మా ఇంటి దయదాల నుంచి తొందరగా డబ్బులు వేయాలని గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. గ్రామ రైతుగా మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇది ఐకేపూర్ నుంచి సెంటర్ నుంచి 15 రోజుల నుంచి 50 లారీల వడ్లు పోయినా ఒక్క రైతు గిట ఫస్ట్ జోకినలకు అమౌంట్ పడలేదు. ఇప్పటికీ ప్రభుత్వం దీని గురించి రైతులకు రైతే రాజ్యం అంటారు, రైతులకు ఏమి సహకారం లేదు. కానీ మా వడ్లకు రేటు 1835 కట్టించినా కానీ ప్రభుత్వంలో చెల్లడం లేదు. మరి ఈ జోకిన 48 గంటల అమౌంట్ బ్యాంకుల ద్వారా పైసలు మన అకౌంట్లో పడతాయని చెప్పారు రైతులకు. కానీ ఇప్పటికీ గణపురంలో 50 లారీలు పోయినా కానీ 50 లారీల అమౌంట్ ఇప్పటికీ కనీసం ఒక 10-20 లారీల అమౌంట్ కూడా పడలేదు ఇప్పటికీ ఈ రోజు మట్టుకు. దాని గురించి ప్రభుత్వానికి కానీ మన ప్రజాప్రతినిధులకు జిల్లాధికార యంత్రాంగానికి గిట విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గణపురం గ్రామం నుంచి పోయిన లారీల ప్రతి అమౌంట్ తొందరగా పడగలే, అందరికీ ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.